క్లాంబరధరం విష్ణు శేషవర్ణం చతుర్భుజం ప్రసన్న వదనంద్యాయ శరభ విజ్ఞ ఉపశాంతే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదం. ఈ వీడియోలో 5x5 కాంబినేషన్ గురించి మనం తెలుసుకుందాం. అంటే ఉదాహరణకి 5వ తారీఖు 6వ నెల 2019 జన్మించినటువంటి వారి యొక్క భవిష్యత్ ఏ విధంగా ఉంటుంది, మరి మరి రాశి నక్షత్రం అనేది ఏ విధంగా ఉంటుంది, మరి ఆ నక్షత్రం రాశి ఎన్ని గంటల సమయం నుండి ఎన్ని గంటల సమయం వరకు ఉంటుందనే అంశంపై ఈరోజు మీకు వివరించబోతున్నానండి. అయితే ఇక్కడ 5x5 కాంబినేషన్ అనేది కూడా న్యూమరాలజీ రంగంలోనే కూడా మహా గొప్ప కాంబినేషన్గా మనం చెప్పుకోవచ్చు. ఇది 5వ తారీఖు 6వ నెల 2019 పుట్టిన వారికి బుధవారం రోజు ఇక్కడ 5x5 కాంబినేషన్ అనేది కూడా న్యూమరాలజీ పరంగా వస్తుంది. మరి 5 అనేగానే మనకు గుర్తుకొచ్చేది బుధుడు, మరి డెస్టినీ నెంబర్ కూడా బుధుడు అవడం వలన వీళ్ళకు జ్ఞానశక్తి అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మరి చదువులో కూడా మంచి నంబర్ 1 స్థానానికి వెళ్తారు, ఎటువంటి ఆటంకాలు అనేది కూడా వాళ్ళకు జరగదు. మరి ఈ యొక్క 12 గంటల మనకు ముందు రోజు 12:28 నుండి ఇక్కడ ఆరుద్ర నక్షత్రం అనేది కూడా ఉంది, మరియు 11:39 తెల్లవారుజామున 5వ తారీఖు 11:39 వరకు కూడా ఆరుద్ర నక్షత్రం అనేది కూడా ఉంది. మరి ఈ యొక్క ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు ఎవరండి? సాక్షాత్తు ఆ యొక్క ముల్లోకాలకు అధిపతి అయిన పరమశివుడు, మరి పంచభూతాలకు అధిపతి అయిన ఆరుద్ర నక్షత్రంలో పుట్టినటువంటి పరమశివుడు ఈ యొక్క నక్షత్రంలోనే జన్మించడం జరిగింది. మరియు రాశి మిథున రాశి, ఈ మిథున రాశి వాయుతత్వ గల రాశి. మరి ఆరుద్ర నక్షత్రానికి అధిదేవుడు రాహువు. మరి ఈ యొక్క ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన వారికి ఇక్కడ కు కం జ్ఞ చ అనే అక్షరాలతో పేర్లు పెట్టుకోవడం అనేది కూడా ఎంతో శ్రేయస్కరం అని కూడా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పిల్లల విషయంలో కూడా నేను మీకు ఒకటే విషయం తెలియజేస్తున్నానండి, పిల్లల విషయంలో ఆస్తులు సంపాదించేదానికంటే పిల్లలకు చక్కటి సంఖ్యాబలం ఉన్న పేర్లు నిర్ణయించండి. మనం టైం అనేది కూడా దీంట్లో వేస్ట్ చేయకూడదు, ఎందుకంటే ఒకసారి పేరు మున్సిపాలిటీ సర్టిఫికేట్ తీసిన తర్వాత దాన్ని మార్చడం అనేది కూడా కష్టమవుతుంది. కాబట్టి చిన్నప్పుడే మంచి పేరు కరెక్షన్ లేకుండా న్యూమరాలజీతో ఆస్ట్రాలజీతో జతకూడే పేరు, ఒక మంచి పేరును కనుక మీ అబ్బాయికి కానీ మీ అమ్మాయికి కానీ పేరు పెట్టినట్టయితే వాళ్ళ భవిష్యత్తు అనేది కూడా చాలా బాగుంటుంది. చదువులో, ఆరోగ్యంలో, వివాహంలో, ఉద్యోగంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది కూడా వాళ్ళకు తలెత్తవు. ఎక్కడ కూడా ఒకసారి పేరు పెట్టినట్టయితే వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు పరిగెడుతుంటారు. అంత పర్ఫెక్ట్ నేమ్ అనేది కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పిల్లల విషయంలో కూడా మీరు జాగ్రత్తలు పాటించాలి. పిల్లలకి మంచి చదువు ఇప్పించే బాధ్యత మీదైతే వాళ్ళు మీరు సంపాదించిన డబ్బు ప్రతి పైసాకి కూడా వాళ్ళు న్యాయం చేకూరుస్తారు, మంచి చదువుకుంటారు, ఆరోగ్యంగా జీవిస్తారు, మంచి నిండు నూరిల్లు బ్రతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఒక పేరు మంచి అద్భుతాలను సృష్టిస్తుంది. పిల్లల విషయంలో అన్ని విధాల వాళ్ళ శ్రేయస్సు కోరేదే వాళ్ళకు పేరు. తల్లి ఎంత ప్రేమ గొప్పదో అదేవిధంగా వాళ్ళు పెట్టుకున్న పేరులో ఉన్నటువంటి నెంబర్స్ కూడా ఆ తల్లి యొక్క ప్రేమతో సమానంగా చూస్తాయని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినోభవంతు.